హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో హీట్ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఈ హీట్ చాప్టర్లో టోటల్గా 15 టాపిక్స్ ఉంటాయి. ఈ చాప్టర్ మొత్తాన్ని నేను 3 సెక్షన్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ సెక్షన్లో జస్ట్ డెఫినిషన్స్, హీట్ అండ్ టెంపరేచర్ డెఫినిషన్స్ అంతే. సెకండ్ సెక్షన్లో ఈ హీట్ టెంపరేచర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్. థర్డ్ సెక్షన్లో జనరల్గా మనం డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేసే హీట్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇది ఈ చాప్టర్లో ఉన్న టోటల్ 3 సెక్షన్స్. ఈ 3 సెక్షన్స్ నేర్చుకున్న తర్వాత ఈ చాప్టర్ చాలా సులువుగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డెఫినిషన్ ఆఫ్ హీట్. హీట్ అంటే ఏంటి? హీట్ యొక్క డెఫినిషన్, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిస్ట్. ఓకే, సో హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిస్ట్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో దట్ మీన్స్ హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంటే హీట్ ఎప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మూవ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, హీట్ ఎప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మూవ్ అవుతుంది. ఈ డెఫినేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. జనరల్గా ఒక క్యాండిల్ దగ్గరికి మనం చేయి తీసుకుని వెళ్తే మనకి వేడిగా అనిపిస్తుంది. ఎందువలన? హీట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. హీట్ ఎప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మూవ్ అవుతుంది. హాట్ బాడీ ఇక్కడ క్యాండిల్. క్యాండిల్ దగ్గర నుంచి ఎక్కడికి మూవ్ అయింది? మన చేతికి మూవ్ అయింది. సో హాట్ బాడీ క్యాండిల్, కోల్డ్ బాడీ ఏంటి? మన హ్యాండ్. సో ఈ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఎనర్జీ అన్నది మూవ్ అయింది. నెక్స్ట్, ఒక ఐస్ క్యూబ్ని మన చేతిలో పెట్టుకుంటే ఏమవుతుంది? మనకి కోల్డ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా హీట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ మన హ్యాండ్, కోల్డ్ బాడీ ఏంటి? ఐస్ క్యూబ్. హ్యాండ్ నుంచి హీట్ అన్నది కోల్డ్ బాడీలోకి మూవ్ అవుతుంది. అంతేగాని కోల్డ్ బాడీలో ఉన్న కూల్నెస్ మన హ్యాండ్లోకి మూవ్ అవ్వదు. హ్యాండ్లో ఉన్న హీట్ ఎనర్జీ కోల్డ్ బాడీలోకి మూవ్ అవుతుంది, అంటే ఐస్ క్యూబ్లోకి మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? హీట్ ఎనర్జీ లాస్ అవుతున్నాం. హీట్ ఎనర్జీ లాస్ అయితే మనకి ఏమొస్తుంది? కూల్నెస్ వస్తుంది. నెక్స్ట్, కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్. వాట్ ఈజ్ ఎ టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏంటి? బేసిక్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉన్నది అని చెప్పేదే టెంపరేచర్. టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ హీట్. టెంపరేచర్ దేని మీద డిపెండ్ అవుతుంది? హీట్ మీద డిపెండ్ అవుతుంది. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ హీట్ ఎనర్జీ. సో ఈ టెంపరేచర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం 2 స్పూన్స్ తీసుకుందాం. ఒకటి స్టీల్ స్పూను, రెండోది వుడెన్ స్పూను. ఈ 2 స్పూన్స్ని తీసుకెళ్ళి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లోనే ఉంచండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఏది చల్లగా అనిపిస్తుంది? స్టీల్ స్పూన్ చల్లగా ఉంటుంది. చెక్క స్పూను ఎలా ఉంటుంది? కొద్దిగా తక్కువ చల్లగా ఉంటుంది. సో ఏది బాగా చల్లగా ఉంటుందంటే, మెటల్ స్పూన్ బాగా చల్లగా ఉంటుంది, వుడెన్ స్పూను కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మెటల్ స్పూన్ మీ చేతి మీద పెట్టినప్పుడు మీ చేతిలో ఉన్న హీట్ ఎనర్జీ మెటల్ స్పూన్కి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుంది. వుడెన్ స్పూన్లో తక్కువగా మీ చేతిలో ఉన్న హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 2 ఎంత చల్లగా ఉన్నాయన్నది చెప్పేదే టెంపరేచర్. టెంపరేచర్ అన్నది ఈ 2 ఎంత చల్లగా ఉన్నాయి, అంటే ఏది బాగా చల్లగా ఉంది, ఏది కొద్దిగా చల్లగా ఉంది అని చెప్పడానికే టెంపరేచర్ని వాడతారు. ఓకే, సో టెంపరేచర్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఇందులో బాగా చల్లగా ఉన్నదని అంటే మెటల్ స్పూన్ యొక్క టెంపరేచర్ తక్కువ, వుడెన్ స్పూన్ యొక్క టెంపరేచర్ ఎక్కువ. ఈ ఫస్ట్ సెక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం? హీట్ యొక్క డెఫినేషను, టెంపరేచర్ యొక్క డెఫినేషను. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే జౌల్స్. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే క్యాలరీస్. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్స్ ఆర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్స్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. హీట్ చాప్టర్లో సెకండ్ సెక్షన్, ఇందులో ఫస్ట్ టాపిక్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి? సో ఇది చూద్దాం ఫస్ట్. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. దాన్నే ఎలా చెప్పాలంటే, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్.
సో ఒకటి పెరుగుతుంటే ఇంకోటి పెరుగుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టెంపరేచర్. అసలు ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక పార్టికల్ లేదా ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు, అంటే మూమెంట్లో ఉన్నప్పుడు అక్కడుండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక పార్టికల్ కానీ లేదా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక బాడీ మూమెంట్లో ఉంటే సో అప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటో చూద్దాం. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక బౌల్లో హాట్ వాటర్ ఇంకొక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకోండి. ఒక బౌల్లో హాట్ వాటర్ ఇంకొక బౌల్లో కోల్డ్ వాటర్ సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుని హాట్ బౌల్లో కొంచెం కోల్డ్ బౌల్లో కొంచెం వేయండి. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, హాట్ వాటర్లో వేసిన ఫుడ్ గ్రెయిన్స్ మూవ్ అవుతూ ఉంటాయి స్పీడ్గా, అదే కోల్డ్ వాటర్లో వేసిన ఫుడ్ గ్రెయిన్స్ బాటంకి వచ్చి సెటిల్ అయిపోతాయి. దీనికి కారణం హాట్ వాటర్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, అదే కోల్డ్ వాటర్లో కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంది. దీనిని బట్టి ఏం చెప్పొచ్చు, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో ద రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. థెర్మల్ ఈక్విలిబ్రియం, అసలు థెర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటి? పేరును బట్టి ఈక్విలిబ్రియం అంటే సమానంగా ఉండడం, థెర్మల్ అంటే టెంపరేచర్. సో టెంపరేచర్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ బాడీస్కి సేమ్ టెంపరేచర్ ఉండడాన్నే థెర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ బాడీ ఒక కోల్డ్ బాడీని థెర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు, అంటే ఆ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు థెర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు హాట్ బాడీలో ఉన్న హీట్నెస్ కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ రెండు కొంతసేపటి తర్వాత ఏమవుతాయంటే సేమ్ టెంపరేచర్ కలిగి ఉంటాయి. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి హాట్ బాడీలో హయ్యర్ టెంపరేచరు కోల్డ్ బాడీలో లోయర్ టెంపరేచరు, ఈ రెండు థెర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఏమవుతాయంటే రెండు కొంతసేపటి తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ రెండు సేమ్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. సో అంటే ఈక్వల్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి, దాన్నే థెర్మల్ ఈక్విలిబ్రియం అంటారు లేదా థెర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటారు. ఈ రెండు థెర్మల్ ఈక్విలిబ్రియం అవ్వాలంటే ఏంటి కండిషను, ఈ టూ బాడీస్ థెర్మల్ కాంటాక్ట్లో ఉండాలి. సో దట్ ఈస్ ద కండిషన్. ఒకటి ఎక్కడో చివరుండి ఇంకొకటి ఇంకో చోట ఉంటే కాదు, రెండు థెర్మల్ కాంటాక్ట్లో ఉండి అంటే దగ్గరగా ఉండి థెర్మల్ కాంటాక్ట్లో హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉన్న కండిషన్లో ఏమవుతాయంటే రెండు కొంతసేపటి తర్వాత ఏమవుతాయి, బోత్ బాడీస్ అటైన్ ద సేమ్ టెంపరేచర్, రెండు సేమ్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. దట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ థెర్మల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ కాన్సెప్ట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ స్పెసిఫిక్ హీట్ని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక లార్జ్ బీకర్, ఒక పెద్ద బీకర్ ఒకటి తీసుకోండి, అందులో వాటర్ ఫిల్ చేసి 80 degrees టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ చేయండి. ఇప్పుడు రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో 50 grams ఆఫ్ వాటర్ ఇంకొక టెస్ట్ ట్యూబ్లో 50 grams ఆఫ్ ఆయిల్ వెయ్యండి. రెండిటికి రబ్బర్ కార్క్స్ ఫిక్స్ చేసేసి రెండు టెస్ట్ ట్యూబ్స్లో కూడా థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ని బీకర్లో ప్లేస్ చేయండి. రిటర్న్ స్టాండ్ హెల్ప్ ద్వారా ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ని బీకర్లో ఇన్సర్ట్ చేయండి. ఇలా అరేంజ్మెంట్ చేసి ఒక 15 minutes వదిలేసిన తర్వాత ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్లో ఉన్న రెండు థర్మామీటర్స్ని అబ్జర్వ్ చేస్తే ఆయిల్లో ఉన్న థర్మామీటర్ కనుక చూస్తే అందులో మెర్క్యూరీ యొక్క లెవెల్ ఎక్కువ ఉంటుంది, అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టు ఆయిల్లో. అదే వాటర్లో ఉన్న థర్మామీటర్ని గనక చూస్తే మెర్క్యూరీ యొక్క లెవెల్ తక్కువగా ఉంటుంది ఆయిల్లో ఉన్న థర్మామీటర్తో కంపేర్ చేస్తే. కానీ ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ని ఒకే టెంపరేచర్ ఉన్న బీకర్లో పెట్టాం, 80 degrees టెంపరేచర్లో రెండు టెస్ట్ ట్యూబ్స్కి 80 degrees టెంపరేచరే రీచ్ అవుతుంది. ఆయిల్లో ఉన్న థర్మామీటర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, వాటర్లో ఉన్న థర్మామీటర్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంది. దీనికి కారణం వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంది, అంటే
తక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేసినా టెంపరేచర్ రైజ్ అయింది. దీనికి కారణం సో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్, ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్. దీనిని బట్టి స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సర్టెన్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయాలంటే ఎంత హీట్ ఎనర్జీ కావాలి, సో దాన్నే ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్. ఈ కండిషన్లో వాటర్కి ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి దాని టెంపరేచర్ రైజ్ అవ్వాలంటే. అదే ఆయిల్కి తక్కువ హీట్ ఎనర్జీ వచ్చినా సరే టెంపరేచర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో దీనిని బట్టి స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద స్పెసిఫిక్ హీట్ డిపెండ్ అవుతుంది. స్పెసిఫిక్ హీట్ డెరివేషన్. రెండు ఈక్వల్ సైజ్ ఉన్న రెండు బీకర్స్ తీసుకోండి. ఒక బీకర్లో 250 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి, ఇంకొక బీకర్లో 1000 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. ఈ రెండు బీకర్స్లో రెండు థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేయండి. థర్మామీటర్స్ని ప్లేస్ చేసిన తర్వాత రెండిటికి హీట్ ఎనర్జీ సప్లై ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏ బీకర్ అయితే తొందరగా 60 degrees టెంపరేచర్ రీచ్ అవుతుందో చూడండి. 250 ml ఆఫ్ వాటర్ ఉన్న బీకర్ తొందరగా 60 degrees టెంపరేచర్ని రీచ్ అయింది. 1000 ml ఆఫ్ వాటర్ ఉన్న బీకర్లో ఉన్న థర్మామీటర్ 60 degrees టెంపరేచర్ రావడానికి టైం ఎక్కువ తీసుకుంది. అంటే హీట్ ఎనర్జీ ఎక్కువగా మనం సప్లై చేయాలి. దీనిని బట్టి మనకేమర్థమైందంటే హీట్ ఎనర్జీ ఎక్కువగా దేనికి సప్లై చేయాలి, మాస్ దేనికి ఎక్కువగా ఉంటే దానికి. నేను దాన్ని ఈక్వేషన్ ఎలా రాస్తానంటే హీట్ ఎనర్జీని క్యూ అనుకుంటాను. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎమ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఒక బీకర్ తీసుకోండి, అందులో 1000 ml ఆఫ్ వాటర్ దట్ ఈస్ 1 liter ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. అందులో థర్మామీటర్ ఇన్సర్ట్ చేసి హీట్ సప్లై ఇవ్వండి. ఇలా హీట్ సప్లై ఇచ్చిన తర్వాత ప్రతి 2 నిమిషాలకి థర్మామీటర్ యొక్క రీడింగ్ చూడండి. మీరు కంటిన్యూస్గా హీట్ సప్లై ఇస్తూ ఉంటే హీట్ ఎనర్జీ ప్రతి 2 నిమిషాలకి పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి 20 ఉంటే ఇంకొకసారి 30 ఉంటే 40, అలా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అలా హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్న కొద్దీ టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. దీనిని బట్టి హీట్ క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు డెల్టా టీ దట్ ఈస్ టెంపరేచర్. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టెంపరేచర్. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ బట్టి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎమ్ అండ్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డెల్టా టీ. నౌ ఐ విల్ రైట్ దీస్ 2 equations యాజ్ ఏ సింగిల్ ఈక్వేషన్. ఈ రెండింటిని ఒకే ఈక్వేషన్ కింద క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎం డెల్టా టీ. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ తీసేసి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీని నేను ఒక కాన్స్టెంట్ ఎస్తో రీప్లేస్ చేశాను. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఈ ఈక్వేషన్నే ఇంకొకలా ఎలా రాస్తానంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. ఈ ఎస్ఏ ఏంటంటే స్పెసిఫిక్ హీట్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. ఇదే స్పెసిఫిక్ హీట్ యొక్క డెరివేషన్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఈ స్పెసిఫిక్ హీట్కి మన డే టు డే లైఫ్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో యూస్ చేస్తున్న ప్యాన్స్, సో ఆ ప్యాన్స్కి అల్యూమినియం యూస్ చేస్తారు. ఈ అల్యూమినియం స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి ఆ ప్యాన్ అంతా తొందరగా హీట్ అవుతుంది. కానీ హ్యాండిల్ మాత్రం స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పట్టుకున్నా సరే కాలదు. స్పెసిఫిక్ హీట్ని మన డే టు డే లైఫ్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. వాటర్ మెలన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వాటితో పాటు ఇంకొన్ని ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంతసేపటి తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి అలా ఉంచేస్తే వాటర్ మెలన్ ఎక్కువసేపు కూలింగ్గా ఉంటుంది, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూలింగ్ తొందరగా తగ్గిపోతాయి. దీనికి కారణం ఎందుకంటే వాటర్ మెలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి వాటర్కి హయ్యర్ స్పెసిఫిక్ హీట్, అంటే దానికి ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేస్తే అప్పుడు హీట్ అవుతుంది కాబట్టి వాటర్ మెలన్ ఎక్కువసేపు కూలింగ్గా ఉంటుంది. అలాగే ఇంకొక అప్లికేషన్ ఏంటంటే సమోసా. సమోసా పైన పట్టుకుంటే చల్లగా ఉంటుంది కానీ లోపల కూర మాత్రం వేడిగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే సో లోపల ఉన్న కూరకి స్పెసిఫిక్ హీట్ ఒకటి, బయట ఉన్న లేయర్కి స్పెసిఫిక్ హీట్ ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు
స్పెసిఫిక్ హీట్ డిఫరెన్స్ రావడం వల్ల లోపల వేడిగా బయట చల్లగా సమోసా ఉంటుంది. అలానే మన బాడీలో ఉన్న టెంపరేచర్, మన బాడీ పైన ఒక టెంపరేచర్ ఉంటే లోపల ఒక టెంపరేచర్ ఉంటుంది, మన బ్లడ్కు కూడా ఒక స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్ అర్థం కావాలంటే ఫస్ట్గా మనకు తెలియాల్సింది థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఒక హాట్ బాడీ ఒక కోల్డ్ బాడీని థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు హాట్ బాడీలో ఉన్న హీట్ ఎనర్జీ కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, అంటే రెండిటికి సేమ్ టెంపరేచర్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్లో హాట్ బాడీ ఎంత టెంపరేచర్ అయితే లూజ్ అయిందో కోల్డ్ బాడీ అంతే టెంపరేచర్ హీట్ గెయిన్ అయింది. అంటే ఇది ఎంత టెంపరేచర్ లూజ్ అయిందో కోల్డ్ బాడీ అంత టెంపరేచర్ గెయిన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఆబ్జెక్ట్కి 70 degrees టెంపరేచర్ ఉంటే బి అనే ఆబ్జెక్ట్కి 60 degrees టెంపరేచర్ ఉంటే, సో 70 degreesలోంచి 5 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ బి బాడీలోకి మూవ్ అవుతుంది. సో ఏలో 65 degrees centigrade ఉంటే బీలో కూడా 5 degrees గెయిన్ చేయడం వల్ల 65 degrees centigrade టెంపరేచర్ ఉంటుంది. హాట్ బాడీ 5 degrees లూజ్ అవుతే కోల్డ్ బాడీ 5 degrees గెయిన్ అయింది. సో దీనిని బట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్ ఏంటంటే ఎంత హీట్ లాస్ అయింది, హాట్ బాడీ ఎంత హీట్ లాస్ అయిందో అది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే కోల్డ్ బాడీ ఎంత హీట్ గెయిన్ అయింది. ద నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. ఎంత లాస్ అయిందో అంత గెయిన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. దీనికి కూడా కండిషన్ ఒకటే, వెన్ ద టూ బాడీస్ మస్ట్ బి ఇన్ థర్మల్ కాంటాక్ట్. రెండు బాడీస్ లేదా రెండు లేక మూడు బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో ఉండాలి. ఇప్పుడు హీట్ చాప్టర్లో థర్డ్ సెక్షన్కి వచ్చాం. థర్డ్ సెక్షన్ చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే మన డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేస్తున్నాయే ఉంటాయి. ఈ సెక్షన్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఎవాపరేషన్. అసలు ఎవాపరేషన్ అంటే ఏంటి? పట్టలు ఉతికి దాన్ని ఆరేసిన తర్వాత అందులో నీళ్లు వెళ్ళిపోతాయి, దాన్నే ఎవాపరేషన్ అంటారు. అలాగే మనకి తెలియకుండా నీళ్లు కింద గచ్చు మీద పడిపోతే కొంతసేపటి తర్వాత ఆ నీళ్ళన్నీ ఆవిరై వెళ్ళిపోతాయి, అంటే ఆ ప్రాసెస్ కూడా ఎవాపరేషనే. సో దీనిని బట్టి ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్కి మనం డెఫినేషన్ చాలా సింపుల్గా ఇవ్వచ్చు. లిక్విడ్ నుంచి గ్యాస్లోకి మారిపోవడాన్నే ఎవాపరేషన్ అంటారు. ఈ ఎవాపరేషన్ అన్నది కూలింగ్ ప్రాసెస్. సో డెఫినేషన్ ఒకసారి చెప్తానో వినండి. ది చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అక్కర్స్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి గ్యాస్లోకి మారడాన్నే ఎవాపరేషన్ అంటారు. ఈ ఎవాపరేషన్ కూలింగ్ ప్రాసెస్. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో టెంపరేచర్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఇలా డిక్రీజ్ అవ్వడం వలన ఈ ఎవాపరేషన్ అన్నది కూలింగ్ ప్రాసెస్, అంటే లిక్విడ్లో ఉన్న టెంపరేచర్ కాస్త తగ్గుకుంటూ వచ్చి గ్యాస్ రూపంలోకి మారిపోతుంది. అందుకనే ఎవాపరేషన్ని కూలింగ్ ప్రాసెస్ అన్నారు. నెక్స్ట్, ఈ ఎవాపరేషన్ అర్థం కావాలంటే చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్లో రెండు ల్యాబొరేటరీ డిషెస్ తీసుకోండి. రెండు డిషెస్లోని సేమ్ అమౌంట్ స్పిరిట్ డ్రాప్స్ వేయండి. స్పిరిట్ ఈజ్ ఏ కెమికల్ కాంపౌండ్. రెండు డిషెస్లోని 1 ml ఆఫ్ స్పిరిట్ వేయండి, అంటే ఒక డిష్లో 1 ml ఆఫ్ స్పిరిట్, ఇంకొక డిష్లో 1 ml ఆఫ్ స్పిరిట్ వేసి ఈ రెండిట్లో ఒక దానికి మూత పెట్టండి, ఇంకొక దానికి మూత పెట్టకుండా అలా వదిలేండి. సో ఈ రెండు డిషెస్ని తీసుకువెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి కొంతసేపటి తర్వాత అబ్జర్వ్ చేస్తే మూత పెట్టలేని దాంట్లో స్పిరిట్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, అదే మూత పెట్టిన దాంట్లో స్పిరిట్ అలాగే ఉంటుంది. దీనికి కారణం విండ్ యొక్క స్పీడ్ ఏం చేసిందంటే, మనం ఫ్యాన్ కింద పెట్టడం వల్ల ఈ విండ్ సో ఎప్పుడైతే స్పిరిట్కి టచ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్పిరిట్లో ఉన్న మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోయాయి. ఇలా మాలిక్యూల్స్ విండ్ యొక్క స్పీడ్ వల్ల ఎస్కేప్ అయిపోవడం వల్ల స్పిరిట్ అంతా ఎస్కేప్ అయి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది. సో అందుకని మూత లేని దాంట్లో లిడ్ లేని దాంట్లో ఏమైందంటే మనకి ఎంప్టీ డిష్ కింద అయిపోయింది. అదే మూత ఉన్న దాంట్లో ఈ విండ్ యొక్క స్పీడ్ ఆ లిడ్ మీద టచ్ అయ్యి ఆ మూత మీద టచ్ అయ్యి విండ్ స్పిరిట్ని టచ్ చేయలేదు. సో అప్పుడు స్పిరిట్ మాలిక్యూల్స్ అన్నవి అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అవ్వలేదు. కాబట్టి లిడ్ పెట్టిన డిష్లో మనకి అలాగే ఉంది స్పిరిట్. దీనిని బట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్, ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ రీజన్ విండ్ యొక్క స్పీడ్,
అలాగే ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎవాపరేషన్ సర్ఫేస్ ఏరియా మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఎక్కువ ఏరియా గనక వాటర్ స్ప్రెడ్ అయ్యి ఉంటే ఎవాపరేషన్ తొందరగా ఉంటుంది. అదే తక్కువ ఏరియాలో వాటర్ స్ప్రెడ్ అయ్యి ఉంటే ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నది విండ్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అలానే సరౌండింగ్ యొక్క హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే సరౌండింగ్ లో వాటర్ వేపర్ గనక ఎక్కువగా ఉంటే ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ అపాన్ విండ్ స్పీడ్, సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్ అండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్. దీస్ ఆర్ ద డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ కండెన్సేషన్. అసలు కండెన్సేషన్ అంటే ఏంటో తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానిని బట్టి కండెన్సేషన్ మనకి అర్థమవుతుంది. ఫ్రిడ్జ్ లో నుంచి నేను ఒక బాటిల్ ని తీసి టేబుల్ మీద పెట్టి 2 నిమిషాలు అలా వదిలేశాను. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆ వాటర్ బాటిల్ చుట్టూ నాకు వాటర్ వచ్చి ఉంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను టేబుల్ మీద వాటర్ బాటిల్ పెట్టేశాను, 2 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత వాటర్ బాటిల్ చుట్టూ నాకు వాటర్ వచ్చింది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ బాటిల్ కి కన్నం పడి దాని నుంచి వాటర్ వచ్చేసిందా? కాదు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సరౌండింగ్ లో మనకి ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే కూలింగ్ వాటర్ పెట్టామో అప్పుడు సరౌండింగ్ ఎయిర్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కూలింగ్ బాటిల్ ని టేబుల్ మీద పెట్టామో సరౌండింగ్ ఎయిర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వచ్చి ఆ కూలింగ్ వాటర్ బాటిల్ ని టచ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతున్నాయి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ తగ్గి ఏమవుతున్నాయి అంటే ఈ వాటర్ బాటిల్ యొక్క లేయర్ ని టచ్ చేస్తున్నాయి. ఇలా టచ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే కోల్డ్ సర్ఫేస్ ని టచ్ చేసినప్పుడు అవి వాటర్ కింద కండెన్స్ అవుతున్నాయి. సో దీనిని బట్టి కండెన్సేషన్ అంటే ఏంటంటే ఎవాపరేషన్ కి రివర్స్, అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ లోకి మారడం. కండెన్సేషన్ అంటే ఏంటంటే గ్యాస్ నుంచి లిక్విడ్ లోకి మారడం. సరౌండింగ్ ఎయిర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ లూజ్ అయిపోతుంటే వాటర్ బాటిల్ ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అయితే ఏం చెప్పాను, టెంపరేచర్ అన్నది పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. అందుకని కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం వల్ల ఈ వాటర్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ముందుగా ఉన్న టెంపరేచర్ తక్కువగా ఉంటే తర్వాత కొంతసేపటి పోయిన తర్వాత టెంపరేచర్ అన్నది పెరుగుతుంది. ఎందువలన, సరౌండింగ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ లూజ్ అయిపోవడం వల్ల బాటిల్ అన్నది కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవడం వల్ల టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్, టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ బాటిల్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కూల్ కాస్త నార్మల్ వాటర్ కింద అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో మనం కండెన్సేషన్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. కండెన్సేషన్ అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ లోకి మారడం. కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. సో కండెన్సేషన్ అంటే యాజ్ పర్ ద డెఫినేషన్ కండెన్సేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్.